హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో బెల్లంతో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారీ విధానం చెప్పబోతున్నాను ఇంతకన్నా ముందు కూడా ఒక వీడియో చేశాను నేను పాతది ఈ మధ్య కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఆ పాత వీడియో చూడలేక మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళ కోసం ఒక షార్ట్గా స్వీట్గా ఈ వీడియో చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాను ఎలా చెప్తున్నాను అనేది అర్థమవుతుంది అలా మీరు ఫాలో అయితే మీ మొక్కలు కూడా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే కన్నా ముందు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ చూడవచ్చు ఇప్పుడు మట్టి గురించి తెలుసుకుందాం ఈ మట్టిలో మనం ముందు మొక్కలు నాటేటప్పుడు కంపోస్ట్ వేస్తాము ఇసుకన వేస్తాము అన్నీ వేస్తాం పోషకాలు అన్నీ వేస్తాము అయినా కొన్ని రోజులుగా తగ్గిపోతుంది దానికి ఏంటి రీజన్ అంటే ఒకటేమో మొక్కలు పిలుచుకుంటుంది రెండోది వాటర్ వేసినప్పుడు డ్రైనేజ్ వాళ్ళ నుంచి ఆ మట్టిలో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది ఇటువంటి మట్టిలో మనం ఎలాంటి సీడ్స్ వేసినా ఎటువంటి మొక్క దాంట్లో పెట్టినా కూడా అది ఏమిటంటే సరిగ్గా గ్రోత్ అవ్వక ఆగిపోతూ ఉంటుంది సరిగా మనకు కావాల్సిన దిగుబడి రాదు చాలా బాధపడిపోతూ ఉంటాం ఇలాంటి వాటికి నేను సింపుల్ టిప్స్తో మీకు ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు విధానం చెప్తున్నాను దీనికి అవసరమైంది ఓన్లీ బెల్లం మాత్రమే ఇంకేమీ అవసరం లేదు బెల్లం వాటర్ అంతే ఈ బెల్లంలో చాలా రకాలుగా ఉంటుంది కానీ పాత బెల్లం అయితే చాలా మంచిది కొత్త బెల్లం కన్నా పాత బెల్లం మంచిది పాత బెల్లం లేదు అనుకోండి కొత్త బెల్లం తీసుకోవచ్చు ఈ బెల్లంలో కూడా పొడి రూపంలో కూడా ఈరోజు రేపు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది పొడి అయితే మనం కొట్టుకుని దాన్ని పొడి చేసే అవసరం ఉండగా డైరెక్ట్గా వాడుకోవచ్చు మీకు ఏది అవైబుల్గా ఉంటే అది తీసుకోండి ఈ బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఐరన్ మనుషులకే కాదు మొక్కలు కూడా చాలా ముఖ్యమైనది అది ఎలాగనేది నేను తర్వాత ముందు ముందు చెప్తూ ఉంటాను మీరు వినండి ఈ బెల్లం కాకుండా ఇంకొకటి మొలాసిస్ అనేసి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ మొలాసిస్ ఏంటంటే బెల్లం తయారీ చేసేటప్పుడు కొద్దిగా లిక్విడ్ ఉన్నప్పుడు అది తీసి ఇచ్చేస్తాను తీసి పెడతారనమాట దాన్ని మొలాసిస్ అని అమ్ముతారు చాలామంది ఇది కూడా తినటానికి ఇష్టపడతారు ఈ బెల్లం కానీ మొలాసిస్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఒక వంద గ్రాములు తీసుకోండి ఒక ఫైవ్ లీటర్ వాటర్లో ఈ వంద గ్రామ్ బెల్లం కలపండి బాగా మిక్స్ చేసేసి ఒక చిల్లులున్న మూత కానీ లేకపోతే కాటన్ బట్ట కానీ దాని మీద మూసేసి ఒక నీడ ప్రదేశంలో పెట్టండి ఫైవ్ డేస్ ఇది ఉంచాలి ఫైవ్ డేస్ డైలీ టూ టైమ్స్ దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి దాన్ని మిక్స్ చేస్తూ ఉంటే ఫైవ్ డేస్కి ఈ మనకు కావాల్సిన ద్రావణం రెడీ అయిపోతుంది ఈ ఫైవ్ లీటర్ వాటర్లు కలిపిన దానికి ఇంకో ఫైవ్ లీటర్ వాటర్ కలిపి దాన్ని అన్ని మొక్కల మీద స్ప్రే చేయొచ్చు లేకపోతే మట్టిలో మట్టిలో పొయోజీ ద్రావణాన్ని ఇలా వేయడం వల్ల నేను ఇందాక చెప్పినట్టు అందులో ఉన్న ఐరన్ మొక్కలకి డైరెక్ట్గా అంది అప్పుడు ఏమవుతుందంటే మొక్కలు బలం పెరిగి అందులో పూలు కానీ పిందెలు కానీ లేకపోతే ఆకులు కానీ చాలా బలంగా పెరుగుతుంది రాలకుండా ఉంటాయి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే పూత రాలిపోతుంది పిందెలు రాలిపోతుంది పండు బారిపోతుంది అంటారు కదా అలాంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని ఆకుకూరలు కూడా మనం ఎలాంటి డౌట్స్ లేకుండా వాడవచ్చు ఆకుకూరల మీద కూడా దీన్ని స్ప్రే చేయొచ్చు లేకపోతే కాస్త పెద్ద మొక్కలు ఉంటే కింద మట్టిలో కూడా కలపవచ్చు దీనివల్ల మొక్క హెల్తీగా పెరుగుతుంది ఇందాక చెప్పినట్టు మంచి గ్రీన్ కలర్గా పెరుగుతుంది మొక్కల మీద వచ్చే కస చీడపీడలు కూడా తగ్గుతాయి ఇంకా ఈ ద్రావణం ఇంక దేనికి యూజ్ చేయొచ్చు అంటే మనం కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా అలాంటి వాటిలో ఇది అప్పుడప్పుడు మనం వారాన్ని పది రోజులకు ఒకసారి ఈ ద్రావణం వేయడం వల్ల తొందరగా మనం కంపోస్ట్ తయారైపోతుంది దాన్ని మనం మొక్కలకి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదండి బెల్లం మనం ఎలా ఎక్కడెక్కడ ఎలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను ఇంకా బోలే టిప్స్లు అయితే ఉన్నాయి పాత వీడియోలు ఉన్నాయి నేను దాని లింక్ కూడా ఇస్తాను మీకు ఈ వీడియోలో అది కూడా ఒకసారి చూసుకోండి అందులో అయితే డీటెయిల్స్ చెప్పాను ఇందులో అయితే షార్ట్గా చెప్పాను ఈ బెల్లం ద్రావణం మొక్కలకి వాడడం వల్ల ఏంటి లాభాలు అని తెలుసుకున్నారు కదా ముఖ్యంగా పూలు రాలి రాలిపోకుండా ఉంటాయండి ఇదండి నా ఈరోజు పాయింట్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం బాయ్